నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగమవుతుందో అక్కడ నిర్లక్ష్యం కార్యక్రమం ద్వారా ఆ యొక్క అంశాన్ని ప్రజలకు అధికారులకు తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ రోజు నిర్లక్ష్యం కార్యక్రమానికి సంబంధించి అలనాటి అన్నదాత ఎంతో మంది పేదలకు 5 రూపాయలకే కడుపు నింపినటువంటి అన్నా క్యాంటీన్ గురించి, అన్నా క్యాంటీన్ భవనం గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక విషయానికి వచ్చేసరికి ఊర్లో సమస్యలనే మన వాళ్ళు పట్టించుకోరు. కనీసం నగరపాలక సంస్థ ఆఫీసుకు పక్కనే గేటుకు ఎదురుగా ఉన్న ఈ భవనం గురించి వీళ్ళేమన్నా పట్టించుకుంటున్నారా అంటే లేదు. ఇక విషయానికి వచ్చేసరికి అన్నా క్యాంటీన్ భవన సముదాయానికి సంబంధించిన ఒక విజువల్ మీకు చూపించబోతున్నాను. ఇక్కడ పరిస్థితి మీరు చూడండి ఎలా తయారైందో. అధికారులు ఏమాత్రం ఇటువైపు చూడకుండా ఇందులో ఇప్పటికే అప్పట్లో ఏర్పాటు చేసిన విలువైన సామాన్లన్నీ కూడా మాయమైనట్టుగా ఒక సమాచారం. అయితే ఇది ప్రజాధనంతో నిర్మించిందే కదా, మరి దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? కనీసం వారు వేరే కార్యకలాపాలకైనా ఈ భవనాన్ని ఉపయోగించుకోవడం ద్వారా కొద్దిగా మంచి జరుగుతుందని, ఉన్న మెటీరియల్ పోకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఇందులో అప్పట్లో వంటలకు ఉపయోగించే సామాన్లు ఏవైనా ఉన్నాయంటే ఏ ఒక్కటే కనిపించడం లేదు. కేవలం టేబుల్స్, ఫ్యాన్స్, లైట్స్ తప్ప మరేమీ కనపడకపోవడం గమనార్హం. యాచకులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ భవనం నిలయంగా మారింది. ఎంత అపరిశుభ్రత వాతావరణంలో ఈ యొక్క భవనం ఉందో ఒక్కసారి మీరే గమనించండి. ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు ఇక్కడ ఏమీ కనపడదు అనేది ఒక సమాచారం. ఇప్పటికే నగరంలో పలుచోట్ల ఉన్న అన్నా క్యాంటీన్ భవనాలు అన్ని కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితికి ఏర్పడింది. దీన్నైనా సంరక్షించాలని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలని పరువురు కోరుతున్నారు.